ఉదయ కాల సమయంలో దేవుణ్ణి స్తుతించి కనపరిచే భాగ్యము, వాక్యం వినే భాగ్యం, ప్రార్థన చేసే భాగ్యం, సజీవ రెక్కల ఈ దినము ఆయన కృపనిచ్చాడు. అందుని బట్టి దేవుణ్ణి మనము స్తుతించే వారంగా ఉన్నాము. కావున యొక్క సమయంలో ప్రతిరోజు ఈ రీతిగా మనము ప్రార్థించుకొని ముందుకెళ్ళడం వలన దేవుడు ఆ దినమంతయు తోడయ్యుండి ప్రతి ఆపద నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి ఇరుకు నుంచి, ప్రతి అవమానం నుంచి, ప్రతి నింద నుంచి, ప్రతి సమస్య నుంచి దేవుడు తప్పించి, రాకపోకట్లో కూడా తప్పించి కాపాడతాడు. ఆ సమయంలో ఈరోజు వాగ్దానం చూసుకుందాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. 91వ కీర్తన 11-12 వచనాలు. నీ మార్గములలో నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడేదానికి దేవదూతను కాపుదలగా దేవుడు ఉంచుతానంటున్నాడు. నీ పాదాలకు రాయి తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు అంటున్నాడు. సామాన్యమైనటువంటి మనుష్యులకి దేవుడిచ్చే కాపుదల ఎంత గొప్పదో చూడండి. దేవదూతల కాపుదల దేవుని బిడ్డలకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు. ఆయన నమ్మినటువంటి బిడ్డలకు ఆయన కాపుదల ఏమంటే, ఆయన తన దూతల కాపుదల మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ లోకంలో మరి ఎవరికి లేనటువంటి ప్రొటెక్షన్, రక్షణ, కాపుదల, దేవదూతల కాపుదల. ఈ దేవదూతల కాపుదల మరి ఉన్నత ఈ లోకంలో ఉన్నతంగా పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వారికి కూడా లేదు. గమనించినప్పుడు ఒక ఎమ్మెల్యేకి కానీ, ఒక మంత్రికి కానీ, ముఖ్యమంత్రికి కానీ, ప్రధానమంత్రికి కానీ, రాష్ట్రపతికి కానీ, మరి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారికి కూడా దేవుని దూతల కాపుదల లేదు. మరి సామాన్యమైన మనుషులైనటువంటి మనకు దేవుడు దేవదూతల కాపుదలను గ్రహిస్తున్నాడు. మార్గాలన్నిటిలో ప్రమాదాల్లో నుంచి తప్పించి దేవదూతలు కాపాడతాయంట. మనకే కీడు తగలకుండా వారు దేవదూతలను మనల్ని ఎత్తి పట్టుకుంటారంట. ఈ కొద్ది పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించిన గాక. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం దయాకరిపడే హృదయ కాల సమయంలో నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఇదిగో నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడుకోవత కాపుదల కాస్తుందని, ఆయన కాపుదలగా మాకు దేవదూతలు ఇచ్చారని ఈరోజు చేసిన వాగ్దానానికి వందనాలు. ఎవరూ కూడా భయపడకుండా మాకు దేవదూత కాపుదల ఉందనే విశ్వాసంతో ఈరోజంతా ముందుకెళ్ళి దీవించబడినట్లుగా సహాయం చేయడం ప్రతి ప్రాబ్లం సమస్య తప్పు నుంచి అయినా ప్రతి ప్రాబ్లం నుంచి మమ్మల్ని ఈరోజు తప్పించుకోవాలి. రాకపోకట్లో తోడయ్యండి, కాచి కాపాడి అయినా ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత, ప్రతి ప్రాబ్లం నుంచి, వ్యాపారంలో ఉన్న కొరతల్లో అన్నిటిలో నుంచి తప్పించి అన్ని కార్యాల్లో తోడయ్యండి. జనమంతా తోడయ్యండి అయినా దీవించి ఆశీర్వదించి, మన స్టడీస్ను ఆస్వాదించండి, దీవించి ఆయన ప్రతి ఒక్కరి జనమంతా ఏ బిడ్డకు ఏ అవసరత ఉన్నదో అవసరతలన్నీ ఈరోజు తీర్చండి. ప్రాముఖ్యంగా ఈరోజు ఎవరైనా నలిగి ఎవరిని వేదన కలిగి ఉంటున్నారేమో, నా బ్రతికెలా అయిపోయిందని ప్రత్యేకంగా అట్టి బిడ్డలను మీరు దర్శించి వారిని లేవనెత్తి వారిని బ్రతిమని ఈ నామాన్ని మనం తెచ్చుకుంటాం. నేను నామలు అడిగేడుకుంటున్నాం. మా పరిస్థితి